చాలా మందికి ఆశ్చర్యంగా ఉంటుంది. నేను మోహన్ బాబు గారు వచ్చారు, వీళ్ళెవరో చిన్న బ్యానరు అని సామాన్యంగా నేను వెళ్ళను. మీ అందరికి తెలుసు, సంవత్సరానికి ఒకటో రెండో తప్ప నేను వెళ్ళను. ఈ సినిమా ఈ లోగో ఆవిష్కరణకు రావడం అనేది బ్యాక్ ఒక హిస్టరీ ఉంది. ఈ అమ్మాయి నాకు ఒక మంచి స్నేహితుడు కర్ణాటకలో, అతనికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళది మ్యాంగ్ళూర్ కదా, రెస్పెక్టబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చింది అమ్మాయి. వాడు ఫోన్ చేసి నాకు, ఎరా ఇలా వెళ్ళమని వెళ్ళమని గొడవ చేస్తే సరిగ్గా తప్పని పరిస్థితుల్లో విషెస్ చెప్పడానికి వచ్చాను. అలాగే హీరో కూడా, మేము బిగినింగ్ డేస్లో మమ్మల్ని ఎవరూ ఎంకరేజ్ చేయలేదు, ఓన్లీ మా గురువు గారు ఆ నిర్మాతలు తప్ప బయట తోటినట్లు ఎవ్వరూ ఎంకరేజ్ చేయలేదు. నా స్వర్గంలో ఫస్ట్ పోస్టర్ చూసి కూడా ఒక అతను నవ్వాడు, ఏంటయ్యా నువ్వు డ్రామా యాక్టర్లా ఉన్నావు అన్న. డ్రామా యాక్టర్ అంటే గొప్పవాడు, స్టేజీ మీద నుంచి రావాలి, అది అతనికి తెలియలేదు. ఎగతాడు చేశాను ఏదో అంత. నేను సరే సార్, దానిదేముంది సినిమా రిలీజ్ అవుతుంది కదా, నాకున్న ఫీస్ ఇది, ఆయన సెలెక్ట్ చేశాడు గురుగారు అన్నాను. అలాగే ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో తెలియదు, అందరూ బిగినర్సే. అక్కినే నాగేశ్వర గారు చెప్పారు, ఎవ్రీ డే ఈజ్ ఎ లెసన్ అన్నారు. ప్రతిరోజు ఒక గుణపాఠం నేర్చుకుంటూ ఉండాలి జీవితంలో. ఎంతో ఉంది జీవితంలో, కొన్ని ప్రయాణం చేస్తేనే స్వర్గం ఉంటుంది. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఉండాలి. ఎవరు చిన్న, నేను ఒకప్పుడు చిన్నవాడిని, ఇప్పుడు కూడా చిన్నవాడిని. ఒక అమ్మాయి, కన్నడ నుంచి వచ్చినటువంటి ఒక అమ్మాయి హీరోయిన్గా యాక్ట్ చేస్తూ దర్శకత్వం బాధ్యతలు చేపట్టి ప్రతి రంగంలోనూ తను నేనున్నాను అని అనిపించుకున్నటువంటి అక్షర కదా, అక్షత. ఎప్పుడు కన్ఫ్యూషన్, నాకు అక్షర అంటాను అక్షత అంటాను. మనం గౌరవించాలి, ప్రేమించాలి, ప్రోత్సహించాలి కొత్త వాళ్ళని. అది మన మనసులో ఉన్నప్పుడే మనం కూడా ఇంకా ఎంతో ఎత్తుకు ఎదుగుతాం. నా ఆలోచన అది. కాబట్టి ఒక గర్ల్, ఒక అమ్మాయి ఇలా ఇంతకుముందు విజయ నిర్మల్ గారు చేశారు, వండర్ఫుల్ డైరెక్టర్ ఆవిడ. అందరికీ నమస్కారం అండి. సో మోహన్ బాబు గారు ఇక్కడ వచ్చారు, బ్లెస్సింగ్స్ ఇచ్చారు, ఎంత హ్యాపీగా ఉందంటే నిజంగా. ఆయన ఎప్పుడు కాల్ చేసినా మోస్ట్ ఆఫ్ ద టైం తిరుపతిలో ఉంటారండి, స్కూల్ చూసుకుంటూ సేవ చేస్తూ దేవుడి దగ్గరనే ఉంటారనమాట. అలాంటి దేవుడు ఇక్కడ వచ్చారు అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. సో ఒక కొత్త డైరెక్టర్ పిలిచినందుకు వచ్చారు సార్. చిన్న బ్యానర్ అయినా, కొత్త మూవీ అయినా, కొత్త కాస్ట్, కొత్త హీరో హీరోయిన్ అయినా బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చారు. సో అండ్ ఇప్పుడు మన ప్రొడ్యూసర్ గారు సోమశేఖర్ రావు గారికి పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే కొత్త డైరెక్టర్, అది కూడా హీరోయిన్, ఒక స్క్రిప్ట్ తీసుకువెళ్ళి సార్ ఇలా ప్రొడ్యూస్ చేస్తారా అని అడిగితే ఒక్క మాట కూడా